బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది. అల్పపీడనం మరింత బలపడింది, తీవ్ర అల్పపీడనంగా మారుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఈ తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రేపు ఒడిశా, బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి, ఈ అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనే పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలతో విజయవాడ అతలాకుతలం అయిపోయింది. విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇప్పుడు మరో అల్పపీడనం వాయుగుండంగా మారబోతోంది, భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండబోతోంది, ఏ ఏ ప్రాంతాల మీద ఉండబోతోంది? ఎస్ రోహిత్, మొత్తం మీద మరోసారి అల్పపీడనం ఆంధ్రప్రదేశ్కి అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా విజయవాడకి, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాకి కంప్లీట్గా కూడా భారీ వర్ష సూచన ఉందని హెచ్చరించిన నేపథ్యం, ఉదయం నుంచి కూడా జిల్లా కలెక్టర్లు మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలని మొత్తాన్ని కూడా ఖాళీ చేయాలని చెప్పి చాలా ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ని అందరూ కూడా బయటికి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ఉధృతి పెరిగింది, 3 లక్షల క్యూసెక్లకి చేరింది. నిన్న వరకు 1.2 ఉన్న ఇది ఈరోజు 3 లక్షలకి చేరుకున్న పరిస్థితి. మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. కానీ ఎటువంటి పరిస్థితుల్లో జిల్లాలో, కోస్తా జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు పడితే రెడ్ అలర్ట్ వచ్చేసరికి అల్లూరు, తూర్పు గోదావరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు పూర్తిగా కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి అయితే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఆరెంజ్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేద్కర్, కోనసీమ జిల్లాల నుంచి అతి భారీ వర్షాలు పడే పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల వారి శిబిరాలకి ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా కూడా పక్కకు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి ఉదయం నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి వ్యవహారంలో పూర్తిగా పనులు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మిటర్ వెయిటర్స్ ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి పూర్తిగా కూడా కౌంటర్ వెయిటర్స్ని బలంగా దించే ప్రయత్నం అయితే ఉదయం నుంచి జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ రిపేర్స్ కావచ్చు, దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ మొత్తం సిబ్బంది అంతా కూడా చేస్తున్న పరిస్థితి. అయితే ఈ వర్షాలు ఈ రోజుకి ఇంకా పెరుగుతాయా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కన్నయనాయుడు కూడా ఉదయాన్నే ఇక్కడ చేరుకొని దగ్గరుండి ఈ పనులన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కన్నయనాయుడు కంప్లీట్గా ఉదయం నుంచి కూడా నిన్నటి నుంచి ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన కంప్లీట్గా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ కౌంటర్ వెయిట్స్లో ఏవైతే ఉన్నారో వీటన్నిటిలో కూడా దాదాపుగా కొన్ని టన్నుల బరువుని లోపలికి దించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాటిల్లో ఇనుప గుండ్లను కూడా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అధికారులకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధమవుతున్నప్పటికీ కూడా ఈ అకాల వర్షం మాత్రం ఇప్పుడు బాగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. వర్షం మళ్ళీ పెరుగుతుంది, వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వరద ఉధృతి తర్వాత లోతట్టు ప్రాంతాల్లో ఇంకా సింగనగర్ నీళ్ళలోనే మునిగి ఉన్న పరిస్థితి, అది బయటికి రాలేదు. గన్లు పూర్తి చేసినప్పటికి కూడా ఆ గన్లు ఎత్తును కూడా పెంచాలనుకుంటారు, ఎందుకంటే బయనుంచి వరద ఉధృతి పెరిగే పరిస్థితి ఉంది అని అధికారులు అనుకుంటున్న నేపథ్యంలో మనం చూసుకుంటే ఇక్కడ అదో ఇటువంటి ఈ తాళ్లతో కట్టిన వెయిటేజ్ని పూర్తిగా కూడా లాగి, ఇంతమంది ఆ వెయిట్ని లాగి పైకి పంపించిన తర్వాత దాన్ని ఆ ఇనుప దాంట్లో కౌంటర్ వెయిట్లలో దాంట్లో వేసి పూర్తిగా కూడా వాటిని దాన్ని నింపి బలమైన దాన్ని టన్నులు దాదాపుగా 17 టన్నుల బరువు వరకు దాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చూస్తున్నారు. అట్లా వాటిలో ఆ ఇనుప దాంట్లో పూర్తిగా కూడా ఇనుప గుడ్లు ఉంటాయి. ఆ ఇనుప గుడ్లను అన్నిటిని కూడా ఆ ఇనుప కౌంటర్ వెయిటేజ్ దాంట్లో పోసి అక్కడి నుంచి క్లియర్ చేస్తారు. అట్లా బరువుని దాంట్లో నింపే ప్రయత్నం అయితే చేస్తారు. తర్వాత కాంక్రీట్ని కూడా దాని లోపలికి వేస్తారు. ముందు దాదాపుగా 15 టన్నుల వరకు ఈ ఇనుప గుండ్లను దాంట్లో వేసిన తర్వాత వీళ్ళందరూ దాని నుంచి వచ్చే వెయిటేజ్ని తర్వాత కాంక్రీట్ని వీటన్నిటిని కూడా అక్కడ పెట్టే పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా జిల్లాకి సంబంధించి కావచ్చు, లేకపోతే కృష్ణా జిల్లా మీద చాలా పెద్ద ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. ఈ 2 రోజులు కొంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో
ఈ కౌంటర్ వెయిట్స్ని కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు క్లియర్ చేసే పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్కి కూడా నిన్నటికి ఈరోజుకి దాదాపుగా 2 లక్షల పైగా క్యూసెక్లు వాటర్ చేరుకుంది. ఇప్పుడు దాదాపుగా 3 లక్షలు ఇన్ఫ్లో అయితే వస్తుంది రోహిత్. కానీ ఈ ఇంపాక్ట్ లోతట్టు ప్రాంతాలకి కొంత సురక్షితంగా ఉండాలనేది ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి పదే పదే అధికారులకు చూస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా పంపించేయండి, సురక్షిత ప్రాంతానికి తరలించండి. మనం చూస్తే ఫ్లో నిన్నటి నుంచి పెరిగింది, ఈ ఉదయానికి పెద్ద ఎత్తున కూడా పెరుగుతున్న పరిస్థితి. శ్రీశైలం డ్యాము నుంచి కూడా ఇంట్లో వస్తున్న నేపథ్యం కనపడుతోంది. చాలా వరకు ఇతర బయట ప్రాంతాల నుంచి, అంటే ప్రధానంగా తెలంగాణ నుంచి వస్తున్న వరద ఇంకా ఎక్కువవుతున్న పరిస్థితి. శ్రీశైలం ఇన్ఫ్లో దాదాపుగా 286,000 ఇన్ఫ్లో కనపడుతోంది. అవుట్ఫ్లో 3.9 లక్షలు ఉండగా నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 2.99 లక్షల ఇన్ఫ్లో కనపడుతుంది. పులిచింతల 2.75 లక్షల ఇన్ఫ్లో కనపడుతుంది. తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం 3 లక్షల 85 వేల క్యూసెక్ల నీరు ఇప్పుడు ఇన్ఫ్లో వస్తుంది. అవుట్ఫ్లో కూడా దాదాపుగా అంతే విధంగా ఉంది. సో ఇప్పటికిప్పుడు లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మళ్ళీ సింగినగర్కి వాటర్ అంటే దాదాపుగా నిన్న రాత్రికి 3 గంటలని యుద్ధ ప్రాతిపదికన ఆ గండ్లని పూడ్చిన తర్వాత, బుడమేరు కాలువను పూడ్చిన తర్వాత కూడా ఇంకా కొంత వాటర్ చేరుతున్న నేపథ్యంలో అయినా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈరోజు రాత్రికో రేపటికో ఈ వర్షాలు కానీ కొంత తగ్గుముఖం పెడితే నీరు బయటికి వెళ్ళిపోతుంది అనేది అధికారులు చెప్తున్నారు. కొంత కాలనీలు సాధారణ స్థితికి వచ్చినా మరికొన్ని కాలనీలు అదే పరిస్థితిలో ఉన్నాయి. వరద మొన్నటి వరకు ఇప్పటికీ కొంత తేడా ఉంది. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ కూడా కొంత ఆవేదన. దాదాపుగా 8 రోజుల పాటు ఈరోజు విజయవాడ మునిగి తేలుతున్న పరిస్థితి ఇంకా బయట పడలేదు. 8 రోజుల పాటు కనీసం ఆహారం లేదు, ఇంట్లో వస్తువులంతా వదిలేశారు, బయట ప్రాంతాలకు చేరుకున్నారు, వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు, కొందరు బయటకు వచ్చి సేఫ్ జోన్లో ఉండాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూసాం. అయినప్పటికీ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి ఈ 2 రోజులు అనేది. ఈరోజు రేపు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షం పడుతుంది. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా కంప్లీట్గా కూడా అతి భారీ వర్షాలు పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మనకి తుఫాను లేకపోయినా వర్షం మాత్రం పెద్ద ఎత్తున పడే పరిస్థితి ఉంది. దాంతవరకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ కూడా ఈ వ్యవహారంలో అధికారులు అప్రమత్తమై ఉన్నారు. ఆ దిశగానే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరోవైపు ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన వ్యవహారాన్ని మాత్రం పూర్తిగా కూడా ఇక్కడ చూడొచ్చు. యుద్ధ ప్రాతిపదికన జోరుల వర్షంలో కూడా ఈ వ్యవహారంలో ఎక్కడా అధికారులు కాంప్రమైజ్ కావట్లేదు. ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా సెంట్రల్ వెయిట్స్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే విధంగా దాన్ని పూర్తిగా సాధారణ స్థితికి తెచ్చే విధంగా, అంటే దాదాపుగా ఇప్పటికే 3 గేట్లు పోయినాయి. 3 సెంట్రల్ వెయిట్స్ నిన్న యుద్ధ ప్రాతిపదికన హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చారు. కరెక్ట్గా 20 గంటల్లోనే వీటిని తయారు చేయించి 2 రోజుల్లో తయారు చేయించి వాటిని ఇక్కడికి తీసుకుని వచ్చారు. కన్నా నాయుడు కూడా వచ్చి ఈ వ్యవహారాన్ని దగ్గరుండి చూస్తున్నారు. బ్యారేజ్ నిపుణుడి బాధ్యత మొత్తం కూడా నాయుడు గారి మీదనే పెట్టిన నేపథ్యంలో ఆయన కంప్లీట్గా వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈరోజు జరుగుతున్న పనులకి రేపు ఫర్దర్గా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, దీన్ని ఇంతటితో ఈ కౌంటర్ వెయిట్స్ వరకునే ఉందా, తర్వాత ఇన్ఫ్లో సంబంధించి తర్వాత బోట్లని బయటికి తీసే ప్రక్రియ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కానీ ఇప్పటికీ అది అవుతుందా లేదా అనే అంశాన్ని కూడా చూడాలి. బోట్లు అయితే ఇంకా కింద అలాగే ఉన్నాయి. బోట్లని బయటికి ఎప్పుడు తీస్తారనే అంశాన్ని కూడా కొంత నాయుడు గారితో మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సార్ ఈ బోట్లని సో అధికారులతో ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే కట్టాలి మళ్ళా అది కాదు బాక్స్ ఇక్కడ పగిలింది కదా ఇక్కడ పగిలింది కదా.
లేదంటే గ్రైండింగ్ పైపీస్లో కొద్దిగా 2 mm తీసేది, బాగా గ్రైండ్ చేసేది వాయిస్తే నేను లోడ్ రాదు ఎంత కేసు అదేం కాదు. కానీ ఒరిజినల్ నుంచి లాస్ట్ వరకు సక్సెస్ సేమ్ పెట్టారు. మీరు ఇవన్నీ రిలే చేస్తారు సార్, బేసిక్గా ఈ పడవలు ఇప్పుడైనా బయటికి తీసే పరిస్థితి ఉంటుందా సార్? మా గేట్లు రెడీ అయినాక తీస్తారు సార్. గేట్లు అంటే ఎన్ని రోజుల్లో గేట్లు కంప్లీట్గా మొదటి స్థాయికి వచ్చే? రేపటికి రెడీ అవుతాయి సార్. తర్వాత బోట్లని బయటికి తీయాల్సి, తర్వాత బోట్లు ఎత్తుకొని వీలు పడితే కింద లాగుతారు లేదంటే బయటికి లాగుతారు. ముందు గేట్లు ఇవాళ సాయంత్రం కానీ రేపు మార్నింగ్ ఆఫ్లో కానీ రెడీ అవుతాయి. కానీ నిన్నటి నుంచి కంప్లీట్గా మీరు ఇదే పని మీద ఇదే వ్యవహారం మీద నడుపుతున్నారు? అట్టే కాదు, వ్యవహారం అంటే మాకు ఎంటీ బాక్సెస్ పెట్టినా కదా దాంట్లో కౌంటర్ వెయిట్ ఎంత వేయాలా, ఇప్పుడు వేస్తున్నారు కదా కౌంటర్ వెయిట్ ఎత్తి పైన, మళ్ళీ దాన్ని దించి నేను కాంక్రీట్ పోయాలా, అవన్నీ ఉంది, పని ఉంది. మీరు ఊరికే బాక్స్ పెట్టేస్తే అయిపోయిందంటే మేము చేయను, అదే అన్నమాట. టైం పడుతుంది, వర్షం వస్తూ ఉంది, వర్షంలో పనిచేయాలంటే చూడు అతను ఆడాడిన స్లిప్ అయినాడంటే మేము ఎంత అవస్థ అన్ని చూసుకోవాలి కదా. అందుకే సో రేపు సాయంత్రానికి, రేపు సాయంత్రానికి గేట్ల వరకు అయిపోతుంది. నెక్స్ట్ ఒక బోట్లు లాగేది రేపు సాయంత్రానికి నుంచి మొదలు పెడతారు. ఓకే, సో రేపు సాయంత్రానికి కంప్లీట్గా కూడా ఇక్కడ నుంచి ఈ వర్క్ని కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగానే ఏవైతే ఇనప వాటిని వేసిన తర్వాత వాటిలో మళ్ళీ కాంక్రీట్ని కూర్చాల్సిన ప్రయత్నం కూడా ఉంది. రేపు సాయంత్రానికి కంప్లీట్గా గేట్లకు సంబంధించి రిలే చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూపించండి వాళ్ళకి. కృష్ణనాయుడు గారు చెప్తున్న పరిస్థితి, కన్నయ్య నాయుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని చాలా వరకు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. ఈ దీన్ని ముందు సార్ ఈ బోట్ వల్ల ఈ దిమ్మె ఏమైనా డ్యామేజ్ జరిగిన పరిస్థితి ఉందా? ప్రస్తుతానికి లేదు, ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయింది, రిపేర్ చేయమని అదే మరి చూస్తున్నాము. ఇప్పుడు చూడు, ఒక్కొక్క దానిలో 30 kgలు పోతుంది అనమాట. 30 kgలు ఆడ హోల్లో వేసి మళ్ళీ ఇది దించేసి కాంక్రీట్ పోయాలి. ఇప్పుడు 12 tons, ఇప్పుడు 4 tons కదా, ఇది ఇంకొక 8 tons వేస్తారు. 12 tons, 3 tons కాంక్రీట్ పోయాలి, మొత్తం 15 tons దాంట్లో 17 tons ఉంటుంది. బ్యాలెన్స్ ఎంత వస్తుందో అంత పోయాలి. సో దాదాపుగా ఇనప వాటిని వేయడమే కాకుండా దాంట్లో సిమెంట్ కూడా పోయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొంతవరకే డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని ఈ వ్యవహారాన్ని అయితే క్లియర్ చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు నాయుడు గారు. కంప్లీట్గా ఈ వ్యవహారం ఏదో ఉంది. అయితే ఈ బ్యారేజీని తిరిగి స్ట్రాంగ్ స్ట్రెంగ్తన్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఇతర విషయంలో కంప్లీట్గా కూడా ఆ ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం అనేది ఆయన క్లియర్ చెప్తున్నారు. అయితే గేట్లు ముందు మరమ్మతులు రేపు సాయంత్రానికి క్లియర్ అవుతాయి, అప్పుడు మాత్రమే ఆ మునిగున్న బోట్లకు కావచ్చు లేకపోతే ఇతర సంబంధించిన ఆహారాలని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తామనేది. ఇప్పుడు ఈ బోట్లకు సంబంధించి మనం కానీ చూసుకుంటే ఒకసారి బోట్లు ఢీ కొట్టడం వల్ల జరిగిన డ్యామేజీ ఇప్పుడిప్పుడే కొంత అసలు విషయం బయటకు వస్తుంది. ఎందుకంటే వాటర్లో ఉన్నప్పుడు పూర్తిగా దానికి సంబంధించిన ఆహారం మనకేమీ పెద్దగా తెలియలేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆ బోటు ఆ వాళ్ళకి ఎంత ఎత్తున పూర్తిగా కూడా డ్యామేజ్ అయ్యింది. ఆ ఫోర్స్లో వచ్చి 40 km వేగంతో ఆ ఇనప బోట్లు వచ్చి దాన్ని ఢీ కొట్టాయి. దానివల్ల ఆ పైన ఉన్న కాంక్రీటు దెబ్బతినింది అనేది కృష్ణనాయుడు చెప్తున్నారు. అది కొంత ఆందోళనకరమైన అంశం. దాన్ని క్లియర్ చేస్తున్న ముందు ఈ గేట్లకు సంబంధించి ఈరోజు సాయంత్రానికో ఇప్పుడుకో రేపు సాయంత్రానికల్లా దీన్ని మొత్తం కూడా క్లియర్ చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి రోహిత్. కానీ వరద ఉధృతి మాత్రం పెరుగుతోంది. 388,000 క్యూసెక్ల నీరు ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలంతా కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇంకా ఈరోజు సాయంత్రం వరకు కూడా వర్షాలు కానీ ఎక్కువగా పడితే బయట ప్రవాహం సాగర్ నుంచి కావచ్చు, శ్రీశైలం నుంచి కావచ్చు, పులిచింతల నుంచి కూడా ఇన్ఫ్లో కానీ ఎక్కువైతే మాత్రం ఇది కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ నుంచి లోకల్ పీపుల్ అందరినీ కూడా గ్రౌండ్ లెవెల్స్లో ఎవరైతే ఉన్నారో, లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం ఆల్రెడీ ఉదయం నుంచి చేపట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కంట్రోల్లో ఉన్నప్పటికీ
లోతట్టు ప్రాంతాలుగా ఉన్న సింగనగర్ ఇవన్నీ కూడా సాధారణ స్థితికి రావడానికి మరో 2-3 రోజులు పట్టే ప్రయత్నం ఖచ్చితంగా అవుతుంది అనేది అధికారులకు అంచనాకు వస్తున్న పరిస్థితి. రోహిత్ రాయకృష్ణమోహన్, ప్రకాశం బ్యారేజ్ దగ్గర పనులు చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి, కానీ ప్రకాశం బ్యారేజీలో గేట్ల దగ్గర ఇరుక్కున్న బోట్లను ఇంకా తీయలేదు. రేపు సాయంత్రానికి వాటిని తీసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది, తీవ్ర అల్పపీడనంగా మారుతోంది, మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతోంది. వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రేపు ఒడిశా, బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, కోనసీమల్లోనూ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్ల పునరుద్ధరణ పనులు కూడా చాలా చురుకుగా కొనసాగుతున్నాయి.